తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పడినారు టీపీసీసీ ఉపాధ్యక్షులు శోభారాణి గారు ఉన్నారు. శోభారాణి గారు, నిన్న కేటీఆర్ అంటున్నారు పెళ్ళైన కొత్తలో ఏ రకంగా అయితే కొత్త కొత్తగా ఉంటుందో, సీఎం రేవంత్ రెడ్డికి కూడా సీఎం పదవి కొత్తగా ఉంది, ఆయన ఒక హనీమూన్ సీఎం అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు. ఎట్లా చూసారండి, 17 వరకు డెడ్లైన్ విధించాము, 17 తర్వాత 6 గ్యారంటీలు అమలు చేయకపోతే అసలు సినిమా చూపిస్తాము, మాకు ఉద్యమాలు కొట్లాట కొత్త కాదని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజలకే ఉద్యమాలు కొత్త కాదు, అందుకే ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని బండకేష్ కొట్టారు. చూస్తూ ఉన్నాం కేసీఆర్ బొమ్మలు, కేటీఆర్ బొమ్మలు, కవిత బొమ్మలు, లిక్కర్ సీసాలు, లిక్కర్ రాణిల బొమ్మలు అన్నీ పెట్టుకొని పోతే కూడా ప్రజలు ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలనకు మీ 34 సీట్లే సరిపోతాయి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో పక్కకు పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళ ఉద్యమాల గురించి మాట్లాడొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యమాలు కొత్త కాదు. మీరు ఈ రాష్ట్రంలో ప్రజల్ని మాట్లాడనివ్వలేదు, జర్నలిస్టులను మాట్లాడనివ్వలేదు, టీవీలను మాట్లాడనివ్వలేదు, ఉద్యమకాలను మాట్లాడనివ్వలేదు, తెలంగాణ వాదులను మాట్లాడనివ్వలేదు. కాబట్టే ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యతిరేకత మొదలైంది. ఈ కుటుంబం ఏ ఉద్యమాల ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు అదే ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ఏలినటువంటి మిమ్మల్ని అదే సైలెంట్ ఇవాళ నిశ్శబ్ద విప్లవం ఎక్కడ కూడా మాట్లాడకుండా మిమ్మల్ని ఇవాళ పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడిన వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా స్పష్టమైనటువంటి ఒక మామూలు కార్యకర్త నుంచి సీఎం వరకు ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి వాళ్ళ కేటీఆర్ గారు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారండి. ఎందుకంటే ఆయన అమెరికా నుంచి వచ్చి వాళ్ళ కేసీఆర్ గారి కొడుకుగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఇవాళ జెండాలు పట్టుకొని నాయకత్వం వహించడం కాదు కదా. కార్యకర్త నుంచి కింది స్థాయి, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ప్రజల యొక్క కష్టాలు కానీ, ప్రజల కార్యకర్తల్లా కానీ పనిచేస్తే కానీ ప్రజల యొక్క కష్ట, కార్యకర్తల యొక్క కష్ట సుఖాలు తెలియవు. ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు, వాళ్ళలాగా హనీమూన్ లాగా నిన్న కాక మనం చూసినాం ఇక్కడ ఏదో ఏమంటారు హెచ్ఎండిఏలో అలజడి మొదలు కాగానే అమెరికా పారిపోయాడు. నేను అనుకుంటా ఉన్నాను భవిష్యత్తులో కూడా అమెరికా పారిపోయేదానికి అక్కడ సెటిల్మెంట్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రాబోయే రోజులలో ఏ అమెరికా నుంచి అయితే కేటీఆర్ గారు వచ్చారో అదే అమెరికా పారిపోయేది సిద్ధం. ముఖ్యమంత్రిని ఉరికించిన చరిత్ర మాదే అని చెప్తున్నారు. తీస్మార్ ఖాళీలను చూసాం, ఇలాంటి బుడ్ర ఖాళీలను ఎంతో మందిని చూసామని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అసలు ఆయన ఎక్కడండి? ఆయన వచ్చింది ఎప్పుడు? ఆయన ఉరికించింది ఎప్పుడు? ఆయన ఉరికింది ఎప్పుడు చెప్పండి? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 2000 నేను అనుకుంటాను 3లోనో 4 తర్వాత వచ్చాడు అనుకుంటా కేటీఆర్. మేమందరం తెలంగాణ ఎజెండా పట్టుకున్న వాళ్ళం కదా, మేమందరం కదా ఉద్యమాలు చేసింది. అనేక మంది జర్నలిస్టులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు తెలంగాణ జెండాను మోస్తే ఆ జెండాకు మేము వారసులం అని చెప్పేసి ఇవాళ వాళ్ళు నాయకత్వం వహించి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో పెద్దరికం చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఉరికించింది ఎక్కడ? ఇప్పుడు కదా అసలు ఉరికించేది మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఉరికిస్తున్నారు కదా కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను. ఒకవైపు ఈడీలని, ఈబీడీలని, బేడీలు అని చెప్పేసి పరిగెత్తుతా ఉన్నారు, ఢిల్లీలకు ఊర్ల పడి పరిగెత్తుతా ఉన్నారు. ఇవాళ రాబోయే రోజులలో ఎంపీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తట్ట బుట్ట నెత్తి మీద పెట్టుకొని సర్దుకొని అమెరికా ఊరికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు బండి సంజయ్, మీ యొక్క మంత్రి మీద చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో తల్లిని లాగడం అనేది కరెక్ట్ అంటారా? నేను భారతీయ జనతా పార్టీకి వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఒకవైపు భారత్ మాతాకి జై అంటారు, భారత్ మాతాను కరుస్తున్నామని చెప్తారు, ఒకవైపు ఇంకో తల్లిని అవమానిస్తారు. అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరినైనా సరే ఒక మాతృమూర్తిని అవమానిస్తే మట్టి కొట్టుకొని పోతారు, మాట్లాడొద్దు. ఎవరినైనా సరే, ఎవరికైనా తల్లి తల్లి లాంటిది. మీరు ఒకవైపు జై భారత్ మాత అంటారు, ఒకవైపు తల్లిని తిడతారు, ఇదేం రాజకీయం అండి? అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే సంస్కృతి భారతీయ జనతా పార్టీ. ఆపరేషన్ హిమాచల్ ప్రదేశ్ కంప్లీట్ చేశారా బీజేపీ నాయకులు అంటే ఏం చెప్తారండి? దుర్మార్గమైన పరిపాలన కూడా సాగుతూ ఉన్నది. ఈ దేశం, భారతదేశంలోనే మొత్తం మొనోపొలి, మోడీ యొక్క మొనోపొలి అనుకుంటుంది. అంటే 100 గొడ్లను తిన్నటువంటి ఒక రాబందు కూడా ఒక్క గాలి వాన కొట్టుకపోతుంది అంటే రేపు రాబోయే రోజులలో డెఫినెట్గా ఇలాంటి మోడీలు కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే రోజు వస్తుంది. వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ తెలంగాణ అనుకోవచ్చా బీజేపీ టార్గెట్? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గన్నులు పెట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది, రజాకార్లను తరిమినటువంటి చరిత్ర ఉంది, భూస్వాములను పరిగెత్తించినటువంటి చరిత్ర ఉంది. ఇట్లాంటివి భారతీయ జనతా పార్టీ వాళ్లకు, కమలం పువ్వు వాళ్లకు లొంగే చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు. ఇది కమ్యూనిస్టు వారసత్వంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది, ఎర్ర జెండా కింద పనిచేసినటువంటి వారసత్వంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది, ఉద్యమాలకు నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది,
వెన్నుపోట్లకు అవకాశం లేదు, వెన్నుపోట్లు కొడితే వెన్నుముకలు ఇరగొడతారు. ఓకే, ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని చెప్తున్నారు, బీజేపీ కనుక ఓట్లు లేకపోతే ప్రజలందరూ నరకానికి వెళ్తారని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మొన్న ఎన్నికల్లో కూడా చూసినాం, మాకు ఓటు వేయకపోతే మేము ఊరేసుకుంటామని చెప్పేసి హుజూరాబాద్లో ఇట్లాంటి రాజకీయాలకు పులిస్టా పెట్టే రోజు వస్తుంది. మనం చూసాం, మనం గవర్నర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఇలాంటి రాజకీయాలు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని స్వేచ్ఛావాయువులుగా స్వేచ్ఛతోని ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించాలి. అంతేగాని మట్టి కొట్టుకొని పోతారు, లేకపోతే నరకానికి పోతారు, లేకపోతే నేను చచ్చిపోతా, ఇవన్నీ పనికిరావు. ఇవన్నీ అయిపోయినాయండి, ఇవన్నీ అవుట్డేటెడ్, ఇలాంటి పాలిటిక్స్ అవుట్డేటెడ్ అయిపోయింది. ప్రజలు స్పష్టంగా ఉన్నారు, స్పష్టమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. స్పష్టంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా మొబిలైజ్ అవుతా ఉన్నారు.